కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్సభలో 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మరికొద్ది నెలల్లో లోక్సభ ఎన్నికలు ఉండటంతో కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూపొందించింది. లోక్సభ ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు మార్పులు చేసి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇవాళ బడ్జెట్లో ప్రభుత్వ వ్యయాలు అంచనాల్ని ప్రకటించనున్నారు. అలాగే 2023-24 ఏడాది బడ్జెట్ తరహాలో ఈసారి కూడా ట్యాక్స్ స్లాబ్స్ ని కొనసాగిస్తారా లేక మారుస్తారా అనే దానిపై చర్చ జరుగుతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొద్దిసేపటి క్రితం కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి బడ్జెట్ తయారీలో భాగమైన ఆర్థిక శాఖ ఉన్నత అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్ కి వెళ్తారు. ఉదయం 9:30 రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అనుమతిని తీసుకుంటారు. ఆ తర్వాత ఉదయం 10:00 నూతన పార్లమెంట్ భవనానికి చేరుకుంటారు. పార్లమెంట్లో కేంద్ర మంత్రి మండలి భేటీ కానుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఆ తర్వాత ఉదయం 11:00 ఆర్థిక మంత్రి లోక్సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్లో నిధుల కేటాయింపులు సహా సమగ్ర బడ్జెట్ స్వరూపాన్ని వివరించనున్నారు నిర్మలా సీతారామన్. లోక్సభలో ఆర్థిక మంత్రి ప్రసంగం పూర్తయ్యాక బడ్జెట్ ప్రతుల్ని రాజ్యసభలో సభ్యులకు అందజేస్తారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం ఇది వరుసగా 6వ సారి. ఇవాల్టి బడ్జెట్ తో కలిపి 5 పూర్తి బడ్జెట్లు, 1 మధ్యంతర బడ్జెట్ ని ప్రవేశపెట్టిన వారవుతారు నిర్మలా సీతారామన్. దీంతో గతంలో మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డుని నిర్మల సమన్ చేయనున్నారు. మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, చిదంబరం, యశ్వంత్ సిన్హాలు 5 సార్లు బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో అద్భుత ప్రకటనలు ఆశించవద్దని ఇప్పటికే ఆర్థిక మంత్రి విస్పష్టంగా చెప్పారు. మధ్యంతర బడ్జెట్ లో ప్రకటించే నూతన పథకాల అమలు బాధ్యత కొత్త ప్రభుత్వానికి ఉంటుంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మధ్యంతర బడ్జెట్లోనూ కొన్ని తాయిలాలు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే 2023-24 ఏడాది బడ్జెట్ తరహాలో ఈసారి కూడా ట్యాక్స్ స్లాబ్స్ ని కొనసాగిస్తారా లేక మారుస్తారా అనే దానిపై చర్చ జరుగుతోంది. కేంద్ర బడ్జెట్ కి సంబంధించి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, కొద్దిసేపటి క్రితమే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నార్త్ బ్లాక్ లో ఉన్నటువంటి ఆమె కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి బడ్జెట్ రూపకల్పనలో పాల్గొన్నటువంటి ఉన్నతాధికారులు, ఆర్థిక శాఖ ప్రధాన మంత్రి వీరందరూ కలిసి రాష్ట్రపతి భవన్ కు వెళ్తారు. రాష్ట్రపతి భవన్ 9:30 రాష్ట్రపతి అపాయింట్మెంట్ అనేది కూడా ఇచ్చారు. రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ను, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అనుమతి తీసుకొని పార్లమెంటుకు ఉదయం 10:00 చేరుకుంటారు. ఉదయం 10:30 కేంద్ర కేబినెట్ భేటీ ఉంటుంది పార్లమెంట్ ఆవర్లోనే. కేంద్ర కేబినెట్ భేటీలో ఓటాన్ అకౌంట్ మధ్యంతర బడ్జెట్కు ఆమోదం అనేది కూడా కేంద్ర కేబినెట్ తెలుపుతుంది. కేంద్ర కేబినెట్ తెలిపిన తర్వాత, ఆమోదం తెలిపిన తర్వాత ఉదయం 11:05 సరిగ్గా లోక్సభలో నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈసారి కూడా డిజిటల్గానే ఉండబోతుంది. డిజిటల్ కాపీనే ఆమె చదువుతారు. సుమారు గంట వరకు ప్రసంగం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు సంబంధించి కొత్త పథకాలు ఏవి ఉండకపోవచ్చు అనేటువంటి వాదనలు నడుస్తున్నాయి. అయితే నిన్న ప్రధాని పార్లమెంటు ముందు మాట్లాడినటువంటి సందర్భంలో బడ్జెట్ దిశానిర్దేశకంగా ఉంటుంది అంటూ కూడా ఆయన ఇంటించారు. కాబట్టి ఈసారి ఏదైనా కొత్త తాయిలాలు ఏదైనా ఉంటాయా, లేకపోతే పేద మధ్యతరగతి వర్గాలకు ఊరట కల్పించేలాగా నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారా అనేటువంటి ఆసక్తి అయితే అందరిలో ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే అందరూ ఎదురు చూస్తున్నారు. నిర్మలా సీతారామన్ ఏమైనా తాయిలాలు ప్రకటిస్తాయా, లేకపోతే వేతన జీవులకు ఊరట కల్పించేలాగా ట్యాక్స్ స్లాబ్ల సరళీకరణ
చేస్తారా, లేకపోతే గతంలో ఉన్నటువంటి ట్యాక్స్ స్లాబ్స్ని కొనసాగిస్తారా అనే దానిపైన కూడా చర్చ నడుస్తూ ఉంది. చాలామంది అయితే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు ట్యాక్స్ స్లాబ్లకు సంబంధించి సరళీకరణ చేస్తారు అనేటువంటి దానిపైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాటితో పాటు పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించి కొంత ఊరట లభించేలాగా నిర్ణయాలు ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా సమాచారం అయితే అందుతూ ఉంది. వాటికి సంబంధించి ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సాధారణంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే కేవలం ఈ 3 నెలలకు సంబంధించి ప్రభుత్వ వ్యయాలు, జీతాలు, జీతభత్యాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీతభత్యాలు, వీటికి సంబంధించిన అంశాలనే ఎక్కువగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రవేశపెడతా ఉంటారు. అయితే కొత్తగా సంక్షేమ పథకాలు ఏవి ప్రకటించకపోయినప్పటికీ గతంలో ఉన్నటువంటి పథకాలకు సంబంధించిన కేటాయింపులు పెంచేటువంటి అవకాశం ఉన్నట్టుగా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా పిఎం కిసాన్ యోజనకు సంబంధించి ప్రస్తుతం 6,000 రూపాయల నగదు ప్రోత్సాహం అయితే అందుతూ ఉంది, దాన్ని 9,000కు పెంచేటువంటి అవకాశం ఉన్నట్టుగా చర్చ నడుస్తోంది. వాటితో పాటు ఆరోగ్య బీమాకు సంబంధించి కూడా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు లిమిట్ని పెంచేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పిఎం కిసాన్, పిఎం ఆవాస్ యోజన లాంటి పథకమే ఇంకోటి తీసుకొస్తే బాగుంటుంది అనేటువంటి ఆశ కూడా ఈ పేద మధ్యతరగతి వర్గాల్లో ఉంది. ఎందుకంటే హౌసింగ్ ఫర్ ఆల్ అనేటువంటి నినాదంతో ప్రభుత్వం అనేక ఇండ్లు అనేది కూడా కడతా ఉంది. ప్రతి పేదవాడికి కూడా సొంత ఇంటి కలను నిజం చేస్తామంటూ కూడా గతంలోనే ప్రధాని మోడీ హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ దిశగా ఇండ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి కేటాయింపులు కావచ్చు, లేకపోతే ముఖ్యంగా మౌలిక సదుపాయాలకు సంబంధించిన కేటాయింపులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రైల్వే శాఖకు సంబంధించిన కేటాయింపులు భారీగా పెరిగేటువంటి అవకాశం ఉంది. గత బడ్జెట్లో దాదాపు 2.5 లక్షల పైచీలకు కోట్ల రూపాయలు రైల్వేకు కేటాయించారు. ఈసారి అది 3 లక్షల కోట్ల పైచీలకు కేటాయింపులు చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వందే భారత్ ట్రైన్స్ పెంపు వాటికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే డబ్లింగ్ కావచ్చు, విద్యుదీకరణ వంటి పనుల కోసం ఎక్కువగా నిధులు కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటితో పాటు హైవేస్ విషయంలో కూడా నేషనల్ హైవేస్ల పెంపుకు సంబంధించి కావచ్చు, అలాగే డిజిటలైజేషన్కు సంబంధించినటువంటి అవసరాలకు అవసరమయ్యేటువంటి నిధులు, భద్రతకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన నిధులు, ఇవన్నీ కూడా పెంచేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దంటూ కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే ప్రకటించారు. పెద్దగా తాయిలాలు ఉండకపోవచ్చు అని చెప్తూనే ఈ వర్గాలు మాత్రం చాలా ఆశగా ఎదురు చూస్తున్నాయి. వాటికి సంబంధించి ఉత్ప్రేరకంగా కొంత వాటికి సంబంధించి ఉత్సాహం వచ్చేలాగా ముఖ్యంగా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కొంతవరకు ముఖ్యంగా రైతులు కావచ్చు, లేకపోతే పేద వర్గాలు, మహిళలకు కొంత ఊరట కలిగించేలాగా నిర్ణయాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. ముఖ్యంగా డీజిల్, పెట్రోల్ ధరలకు సంబంధించినటువంటి తగ్గింపు కావచ్చు, లేకపోతే గ్యాస్ ధరలకు సంబంధించిన తగ్గింపు వంటి రాయితీలు ఇచ్చేటువంటి విషయంలో కొంత నిర్ణయాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చర్చ అయితే నడుస్తూ ఉంది. సో చూడాల్సి ఉంటుంది. 11 గంటల 5 నిమిషాలకు నిర్మలా సీతారామన్ 6వసారి బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఏ అంశాలకు ప్రాధాన్యత ఉండబోతుంది, అలాగే వచ్చే ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా ఓటాన్ అకౌంట్ అనేది ఈ 3 నెలలకు సంబంధించింది, తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ అనేది కూడా నెక్స్ట్ ఎన్నికలు జరిగి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఎక్కువగా తాయిలాలు అనేది కూడా ఆశించవచ్చు. బట్ ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి మాత్రం లిమిటేషన్స్ చాలా తక్కువగా ఉన్నాయి, వాటిని దృష్టిలో ఉంచుకునే బడ్జెట్ను రూపొందించేటువంటి అవకాశం ఉంది. దానికి లిమిటేషన్స్ ప్రతిపాదించేలాగే బడ్జెట్ ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చూడాలి. థ్యాంక్ యూ మదార్.